కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్, వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్త విశేషాలు. ప్రజాసేవ పరమావధిగా భావించే వ్యక్తి గురజాల జగన్మోహన్ అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి విజయబాబు అన్నారు. శుక్రవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మొట్టమొదటిసారిగా పదవి స్వీకరించి కార్యాలయానికి విచ్చేసిన విజయబాబుకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికిస్తారు. ప్రజాసేవ పరమావధిగా భావించే వ్యక్తి గురజాల జగన్మోహన్ అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి విజయబాబు అన్నారు. శుక్రవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మొట్టమొదటిసారిగా పదవి స్వీకరించి కార్యాలయానికి విచ్చేసిన విజయబాబుకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికి సన్మానం చేశారు. విజయబాబు మీడియాతో మాట్లాడుతూ, నన్ను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, అచ్చెం నాయుడు గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా గత 25 సంవత్సరాల నుంచి చెన్నకేశవ నాయుడు గారు నాకు బాగా తెలుసును. ఆయన కుమారుడే గురజాల జగన్మోహన్ గారు. చెన్నకేశవ నాయుడు గారు ఒక వ్యవసాయదారుడు, అదేవిధంగా చిత్తూరులో వచ్చి పూల వ్యాపారం కూడా నాతో పాటు చేస్తూ ఉన్నాడు. ఆ రోజుల్లో తండ్రి కష్టాన్ని చూసి మనం ఏదో ఒక విధంగా ఆర్థికంగా బలంగా ఉండాలి అన్నటువంటి సదుద్దేశంతో బెంగళూరుకి వెళ్ళి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఆర్థికంగా బలపడితే అందరూ ఇంకా డబ్బు సంపాదించాలనేటువంటి వ్యామోహంతో ఉంటారు. కానీ జగన్మోహన్ గారు తన సంపాదనలో కొంత ఈ ఏరియాలోని దేవాలయాలకైతేనేమి, సమాజ సేవకైతేనేమి, ఏదైనా ఆరోగ్యం బాగలేని వాళ్ళకైతేనేమి, స్కూళ్ళకైతేనేమి ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి. అటువంటి ఉన్నతమైన వ్యక్తిని ఈరోజు తెలుగుదేశం పార్టీ చిత్తూరు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా నియమించడం చాలా సంతోషదాయకం. కానీ పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఒక సంఘ విద్రోహక శక్తి. అతనికి ఒక కొన్ని వివరంగా అడుగుతాము. అతను తండ్రి టైలర్, అతనేమో జీవితం ప్రారంభించింది ఒక లారీ క్లీనర్గా. ఇన్ని 100 కోట్లు ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి సంపాదించారు, మా యొక్క సందేహాలు 3 ఉన్నాయి. ఒకటి అయితే క్లియర్ అయింది, రాజమండ్రిలో సెంట్రల్ జైల్లో అతను శిక్ష కూడా ఎర్రచందనం కేసులు దాదాపు 6 కేసుల్లో శిక్ష కూడా అనిపించారు. 2, నువ్వు చెన్నై నుంచి ముంబైకి హెరాయిన్ తోలినావా లేదా. 3, ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పేదల బియ్యం, పేదల కడుపు నింపే బియ్యం, ఆ బియ్యాన్ని దోచుకుని బీరు కంపెనీలకి అమ్మి నువ్వు డబ్బు సంపాదించినావా లేదా. ఈ 3 నువ్వు సమాధానం చెప్పాలి. చిత్తూరు పట్టణంలో ఉన్నటువంటి ఓటర్లు అయితేనేమి, ప్రజలైతేనేమి, ఆయనతో తిరిగేటువంటి నాయకుల్ని చాలా గట్టిగా ప్రార్థిస్తా ఉన్నాను. ఎందుకంటే అతని దగ్గర ఏ 1 రూపాయి తీసుకొని తిన్నా చాలా అడవుల్లో ఉన్నటువంటి ఎర్రచందనం చెట్టు దోస్తలు కానీ ఎన్నో వేల మంది ప్రాణాలు అంటే హెరాయిన్తో కానీ. ఈ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో చిత్తూరు నియోజకవర్గం నుండి, అతను ఏ ఆరోపణలు చేసే ముందు ఒక ఏళ్ళెత్తి ఎదుటిని చూపిస్తే ఇంకా 3 ఏళ్ళు తనని చూపిస్తుంది అనేది మర్చిపోతున్నారు. అతను చేసినవన్నీ ఎదుటోడు చేసి ఉంటాడు, ఎదుటోళ్ళు చేస్తారనే భావనలోనే విమర్శించుకుంటూ తిరుగుతున్నారు ప్రజల మధ్య, ఈ చిత్తూరు నియోజకవర్గ ప్రజల మధ్యలో. సో ఇప్పుడే అన్నగారు చెప్పినట్టు ఎక్కడో పక్క నియోజకవర్గంలో పుట్టి మమ్మల్ని అందరినీ ఎక్కడో బెంగళూరు నుండి ఎలక్షన్ల కోసమే ఇవాళ వచ్చేసాము, ఎలక్షన్లు అయిపోతే ఈయన ఏదో గెలిచిపోయే
గెలిచిపోయినాడు అనుకునే విధంగా 2 నెలలు అవ్వగానే టిక్కాన సర్దేస్తారు, బట్టలు సర్దుకోపోతారు. అంటే సర్దుపోయేది బట్టలు ఎవరు అనేది చిత్తూరు ప్రజలు రానున్న 2 నెలల్లో తేలిపోతుంది. నేను పదే పదే విమర్శలకి సమాధానం చెప్పను కానీ విమర్శించేవాడికి మేమేమనేది కూడా ప్రజలకు తెలియాలని ఒకే దానికి ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టి అలాగే అన్నగారికి ఒక మంచి స్థానం కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేయాలి. కాబట్టి విజయబాబు అన్నగారు 25 ఏళ్ల క్రితం నుండి నాకు ఈ పార్టీలో చాలా ఉత్సాహంగా యువకుడిగా అనేక పదవులు అలంకరించారు. ఇవాళ పదవి వచ్చింది కాబట్టి శివరాత్రి రోజు కలిసి విషెస్ చెప్పాలి అంటే వచ్చాడు. సో వారికి కూడా భగవంతుడు మంచి ఆరోగ్యం ఐశ్వర్యం అధికారం ఇంకా ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే ఈ చిత్తూరు ప్రజలకి నేనేమనేది పదే పదే చెప్పను కానీ నేను పుట్టి పెరిగిందంతా కూడా ఇదే చిత్తూరు నియోజకవర్గము. మా తండ్రి గారు గురజాల చెన్నకేశవ నాయుడు గుడిపాల మండలంలో జన్మించారు, కోలావూరులో. నేను ఇక్కడే చిత్తూరు నియోజకవర్గంలో పుట్టి చదువుకునేదంతా రామ్నగర్ కాలనీ కింగ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే చదువుకున్నా. అనేక కారణాల వల్ల పక్క రాష్ట్రమైన కర్ణాటకలో వెళ్ళి వ్యాపారం చేశాము. వ్యాపారం ఎలా చేశామో అనేది వెళ్ళిన రోజు నుండి నేను ఇన్కమ్ ట్యాక్స్ పే కూడా చేశాను. కర్ణాటక గవర్నమెంట్లో ఏ వ్యాపారం చేసినా ప్రతి ఒక్కటి లీగలైజ్డ్గా ఉంటుంది. సో నేను చేసిన వ్యాపారం కన్స్ట్రక్షన్ వ్యాపారం, రియల్ ఎస్టేటు, అలాగే 2011లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా స్థాపించా. సో విద్యావంతుడు అంటే విద్య నలుగురికి అందించాలనే ఒక మంచి సంకల్పంతో ఇన్స్టిట్యూషన్స్ పెట్టాను. సో ఎడ్యుకేషన్ కూడా ప్రజలకు అందించాను. నేను ఏం చేశాను అనేకి వ్యాపారాలన్నిటికీ ప్రూఫ్ ఉంది. వాటన్నిటికీ ప్రతి ఏటా గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ కట్టి నేను ఏం సంపాదించాను, ఎలా సంపాదించాను అని చెప్పుకునేకి ఒక ప్రభుత్వం రికార్డ్ ఎవిడెన్స్. సో అలాగే ఇంకొందరు వ్యక్తులు ఎదుటిని విమర్శించేటప్పుడు వాళ్ళు ఎలా సంపాదించారు ఏమి అనేది కూడా వాళ్ళు బహిర్గతంగా ఈ చిత్తూరు ప్రజలకు చెప్పుకుంటే బాగుంటుంది. సో నేను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. కన్స్ట్రక్షన్ అంటే మేము కట్టడాలు నిర్మించేవాళ్ళు. మా అధినేత హైటెక్ సిటీ కట్టాడని చెప్పడానికి చరిత్ర ఉంది. అలాగే మేము కొన్ని కట్టుకున్నాము. వైఎస్ఆర్ ప్రభుత్వ అధినేత కూల్చడం తప్పితే ఆయనకి ఏమి తెలియదు. ప్రజావేదికని ఎలా హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్, నెల్లూరు.